హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేసినా ఫైల్స్ తగ్గట్లేదా? ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి. మలద్వారం వద్ద వచ్చే ప్రతి సమస్యను ఫైల్స్గా భావించడం అపోహాని వైద్యులు అంటున్నారు. మలద్వారం వద్ద పలు రకాల సమస్యలు వస్తుంటాయని వాటిని గుర్తించి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు. ఈ సమస్యల విషయంలో అపోహలు పనికిరావు. అరకొర జ్ఞానంతో సమస్యను తప్పు అంచనా వేస్తే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. డాక్టర్లను సంప్రదించకుండా కాలయాపన చేసినా కూడా సమస్య తీవ్రత పెరుగుతోంది. అయితే మలద్వారం సమస్యల విషయంలో ప్రజలు చాలా అపోహలున్నాయి. మలద్వారం సమస్యలు ప్రస్తావన రాగానే ప్రతి ఒక్కరూ ఆ ఇబ్బందిని ఫైల్స్గా భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. మలద్వారం దగ్గర ఫైల్స్ మాత్రమే కాకుండా రకరకాల సమస్యలు వస్తాయి. వాటిపై చాలామందికి అవగాహన లేదు. మలద్వారం వద్ద అర్షమూలలు, ఫైల్స్, ఫిషెస్ వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఇవి ఎందుకు వస్తాయి, వాటిని ఎలాంటి చికిత్స తీసుకోవాలనే అంశాలపై ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ ఆని డిసౌజా ఇచ్చిన సలహాలు, సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫిషరిన్ ఎనో అనే సమస్యను ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఎదుర్కొంటారు. విరేచనాలు అయినప్పుడు, కష్టంగా మలాన్ని విసర్జించినప్పుడు మలద్వారం వద్ద చీలిక ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఫిషర్ ఇన్ ఎనో అంటారు. ఇలాంటి చీలిక ఏర్పడినప్పుడు విపరీతమైన మంట, నొప్పి వస్తాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో ఈ సమస్యను ఎదుర్కొంటారు. మలద్వారం వద్ద వచ్చే సమస్యలో ఫైల్స్ మాస్ మరొకటి. దీనినే అర్షమలలు అని కూడా అంటారు. మలద్వారం వద్ద అదనంగా మాంసం బయటకు పెరిగిన స్థితిని అర్షమలలు అంటారు. ఈ అర్షమలల మలద్వారం బయట భాగంతో పాటు అంతర్గతంగాను ఏర్పడే అవకాశం ఉంది. మలద్వారాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో వీటిని గుర్తించవచ్చు. ఆ ప్రదేశంలో చిన్న వాపులా తెలుస్తోంది. అది నెమ్మదిగా పెరిగి ఇబ్బంది పెరుగుతుంది. ఇక ఇంటర్నల్గా పెరిగిన అర్షమూలలను ప్రారంభంలో కనిపెట్టడం చాలా కష్టం. ఇవి లోపల పెరగడం వల్ల అంత తేలిగ్గా గుర్తించలేం. అయితే మోషన్కు వెళ్లే క్రమంలో ఇబ్బందిని గుర్తించి కొంతమంది వీటిని కనిపెట్టగలరు. అలా కాకుండా మలంతో పాటు మొల వ్యర్థం బయటకు వచ్చినప్పుడు మాత్రమే గుర్తించడం సాధ్యమవుతుంది. కానీ డాక్టర్లతో పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాత్రమే అంతర్గతంగా పెరిగిన అర్షమూలలను ఖచ్చితంగా గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ అర్షమూలలనే ఫైల్స్ అంటారు. వీటిని ఇంటర్నల్ ఫైల్స్, ఎక్స్టర్నల్ ఫైల్స్ అని రెండు రకాలుగా విభజిస్తారు. సాధారణంగా నిపులు బాధాకరమైన హెమోరోయిడ్స్తో ప్రజలు 15 నిమిషాలు వెచ్చని నీటిలో కూర్చొని సిఫార్సు అనేక సార్లు. ఒకరోజు ముఖ్యంగా ప్రేగు ఉద్యమం తర్వాత ఇది ఉత్తమ చికిత్సలలో ఒకటి. డాక్టర్ లిఫ్మాన్ చెప్పారు, ఒక సిటిజన్ స్నాన హెమరోటైడ్స్ కోసం ఒక స్థానిక ఫార్మసీ వద్ద సాధారణంగా అందుబాటులో ఉంది. ఈ చిన్న గిన్నె మీ టాయిలెట్కు సరిగ్గా సరిపోతుంది మరియు ఆ ప్రాంతాన్ని నానబెట్టడానికి మరియు ఉపశమనానికి అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది. మీరు గోరువెచ్చని నీటితో నిండిన బాత్ టబ్లో కూడా కూర్చోవచ్చు. కలబందలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు హెమోరాయిడ్ల వాపును తగ్గించడంలో సహాయపడతాయి. హెమోరాయిడ్ ఉపశమనంపై దాని ఉపయోగం కోసం ప్రత్యేకంగా పరిశోధన అందుబాటులో లేనప్పటికీ ఇది ఇతర తాపజనక చర్మ పరిస్థితులకు కొన్ని ప్రయోజనాలను చూపింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.